తీర్పు ఏకపక్షంగా టిఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. దానికి మరి వారందరికి కూడా మేము ఖమ్మం నగర ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటాను, వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఏదైతే మీరు ఇచ్చినటువంటి తీర్పు ద్వారా నాకు ఇంకొద్దిగా బలాన్ని ఇస్తూ ఇంకా ముందుకు పోవటానికి శక్తినిచ్చినటువంటి మీకు శక్తి వంచన లేకుండా రేపు రాబోయే రోజులలో ఖమ్మం నగర అభివృద్ధి ఇప్పుడు జరిగిన దానికంటే ఇంకా పరుగులు తీస్తూ ఇంకా కావలసినటువంటి మౌలిక సదుపాయాల్లో కానీ రవాణా సౌకర్యంలో కానీ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున చేసే కార్యక్రమాన్ని మేము చేయటానికి కూడా ముందుండి అటువంటి శక్తినిచ్చారు. ముఖ్యంగా ఈ యొక్క నగరంలో జరిగినటువంటి అభివృద్ధిని అనేక సందర్భాలలో మరి మేము చెప్పాం. ఖమ్మం కార్పొరేషన్లో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి హైదరాబాద్ తర్వాత మాకు ఇక్కడ జరుగుతూ ఉంది. ఇక్కడ గత 6.5 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో 1000 కోట్ల రూపాయలని ఈ యొక్క కార్పొరేషన్కు ఇచ్చి కేటీఆర్ గారు అనేక సందర్భాల్లో ఇక్కడికి విచ్చేసి ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఎన్నికలు ఏకపక్షంగా ఉంటాయనే సంగతి మేము ముందు